హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 104కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫార్మాకో విజిలెన్స్ జాబ్స్ గురించి, అండ్ అదేవిధంగా కివ్య జాబ్స్ గురించి. అండ్ అంతేకాకుండా నిన్న మనము మన ఛానల్లో ఒక పోల్ను నిర్వహించడం జరిగింది. సో ఆ పోల్కు సంబంధించినటువంటి రిజల్ట్ను ఈ వీడియోలో మనము క్లియర్గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 104లో ముందుగా మనం చర్చించుకోబోతున్నాం ఫార్మాకో విజిలెన్స్ జాబ్స్ గురించి. సో ఈ జాబ్స్ను వచ్చేసి బయోక్లినిక అనే కంపెనీ అందిస్తుందన్నమాట. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 19th May సాటర్డే జరగబోతోంది, అంటే టుమారో అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అనమాట. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా వెను అనేది మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఐరిస్ హోటల్, 5th ఫ్లోర్ ఆక్వా మెరైన్ హాల్, No. 2 డాక్టర్ థామస్ రోడ్, ఆపోజిట్ జిఆర్టి గ్రాండ్ హోటల్, టీ నగర్, చెన్నై. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి చెన్నైలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కు అంటే జాబ్ లొకేషన్ మాత్రం మైసూర్లో ఉండబోతుంది అనమాట. నెక్స్ట్ ఈ జాబ్స్కి ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ఫార్మాకో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఫార్మాకో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్ కోసం అంటే ఏ డెసిగ్నేషన్ కోసం అడుగుతున్నారు అంటే డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ మరియు సీనియర్ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అంటే బీఫార్మా, ఎం ఫార్మా చేసిన వాళ్ళు, ముఖ్యంగా ఫార్మ్ డి చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఈ జాబ్స్ అనేది ఎంతగానో హెల్ప్ అవుతుందని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీఫార్మా, ఎం ఫార్మా చేసిన ఫ్రెషర్స్కి మరియు ఫార్మా డి చేసిన ఫ్రెషర్స్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఫ్రెషర్స్ అందరికీ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరికైతే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని సీనియర్ డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం తీసుకోవడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి చెన్నైలో జరుగుతుంది అనమాట. ఇది కొంచెం లాంగ్ అయినప్పటికీ ఇలాంటి జాబ్స్ ఎవ్రీ 6 months ఒకసారే పడతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతున్న ప్రశ్న వచ్చేసి ఫార్మాకో విజిలెన్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ వచ్చేసి పూర్తిగా కివ్యే డిపార్ట్మెంట్ మీద జరగబోతుంది. అండ్ ఎప్పుడు జరగబోతుంది అంటే డేట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 19th May 2018. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అనమాట. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి 92 SIP ఘాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ Phase 1 హోసూర్ తమిళనాడు. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. నెక్స్ట్ మనము డిపార్ట్మెంట్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ముందుగా క్యూఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఐపీ క్యూఏ ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 8 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డెసిగ్నేషన్ వచ్చేసి ఐపీ క్యూఏ అని చెప్పచ్చు. అండ్ దీనికోసం వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ను అడుగుతున్నారు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనదర్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే వ్యాలిడేషన్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 to 6 years ఉండేలా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ అనదర్ డెసిగ్నేషన్ వచ్చేసి ప్రోడక్ట్ క్వాలిటీ రివ్యూ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ను అడుగుతున్నారు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా అదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్ట్ వర్క్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 8 years అని చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, పూర్తిగా కివ్యే
డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి ఈ జాబ్స్ అన్నిటికీ మైక్రో ల్యాబ్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్ వచ్చేసి కే దినేష్ కుమార్ హెచ్ఆర్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా అతని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా మీరు అతనికే కాల్ చేసి ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అండ్ అదేవిధంగా ఈ వెనుకు సంబంధించినటువంటి అడ్రస్ను కూడా మీరు పూర్తి సమాచారం పొందొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మైక్రో ల్యాబ్స్కు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే ఫ్యూచర్లో మైక్రో ల్యాబ్స్ సంబంధించినటువంటి ఎలాంటి జాబ్స్ అప్డేట్స్ ఉన్నా ఇంటర్వ్యూస్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసి osoorhr@microlabs.in, ఇది వచ్చేసి ఈమెయిల్ ఐడి అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, క్యూఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మైక్రో ల్యాబ్స్ అంటే చాలా మంచి కంపెనీ అండ్ అదేవిధంగా ఎంఎస్సీ కంపెనీ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ మనము పోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే మన ఛానల్లో ఒక పోల్ను నిన్న కండక్ట్ చేయడం జరిగింది. అది వచ్చేసి మన ఛానల్లో మీరు ఎక్కువగా ఇష్టపడే వీడియోస్ ఏంటి అని ఒక పోల్ నిర్వహించడం జరిగింది. సో దానికి గాను ఆప్షన్స్ వచ్చేసి ఫార్మా జాబ్ వీడియోస్, ఫార్మా స్టఫ్ వీడియోస్, ఫార్మా మెటీరియల్ వీడియోస్, ఇందుకు గాను టోటల్ 91% ఓట్ చేయడం జరిగింది. సో ఆ ఓట్ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రిజల్ట్స్ వచ్చేసి ఫార్మా జాబ్ కావాలి అని అడిగిన వాళ్ళు 65%, స్టఫ్ కోసం అడిగిన వాళ్ళు 27%, మెటీరియల్ కోసం అడిగిన వాళ్ళు 8%. సో దీన్ని బట్టి ఎక్కువగా మన ఛానల్లో జాబ్స్ కోసం అడుగుతున్నారనమాట. అండ్ అదేవిధంగా స్టఫ్ కోసం అడుగుతున్నారు. సో ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్లో మన వీడియోస్ ఉండబోతుంది. అండ్ అదేవిధంగా మెటీరియల్ కూడా ఉంటుంది, బట్ వీటితో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది నిన్న నిర్వహించినటువంటి ఫార్మా గైడ్ ఛానల్ యొక్క పోల్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా 91% ఓట్ చేయడం జరిగింది. సో ఈ 91%లో మనకు వచ్చినటువంటి లైక్స్ ఓన్లీ 15 అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, 91 స్టూడెంట్స్కి మన ఛానల్ యూజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఓన్లీ 15 లైక్సే ఉన్నాయి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని నాకు బూస్టప్ జరుగుతుంది. మీరు ఇక్కడ లైక్ చేయడం వల్ల మీకు 1 రూపాయి కూడా నష్టం జరగదు. అండ్ అదేవిధంగా నాకు 1 రూపాయి కూడా ఈ లైక్ వల్ల రాదు. నాకు కేవలం ఈ లైక్ వల్ల వచ్చేది బూస్టప్ మాత్రమే. సో ప్రతి ఒక్కరూ దాన్ని అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ లైక్స్ అన్ని నెక్స్ట్ నేను చేయబోయే వీడియో పైన పడతాయి. సో మీరు మన వీడియోస్ని షేర్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ మన వీడియో రాగానే ఒక్క లైక్ కొడితే చాలు, నేను చాలా సంతోషిస్తాను. యాక్చువల్గా ఈ ఛానల్ స్థాపించడం కనీసం 1 స్టూడెంట్కి యూజ్ అయితే చాలనుకున్నాను, బట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామందికి యూజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ 12,000 మంది చేరారు, చాలా సంతోషం. మన వీడియోస్ 12,000 మంది చూస్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అట్ ద సేమ్ టైం నాకు మన ఛానల్ మీద ఇంకా ఇంట్రెస్ట్ రావాలంటే ఒకే ఒక మార్గం మీరు లైక్స్ పెంచడమే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో చూడాలంటే మన ఫార్మా గైడ్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.